పొందిన వారికి తప్ప అది ఎవరికి చెందదు. అందరికీ ఇదే వాక్యం వినపడుతుంది, అందరికీ ఇదే స్వరం వినపడుతుంది, కానీ ఎంతమంది లోపలికి తీసుకుంటారు అనేది మాత్రము అది వ్యక్తిగతమైంది. క్రీస్తు రాజ్యము వ్యక్తిగతమైంది. నేను దేవుని సేవకుండైనంత మాత్రాన నా పిల్లలు దేవుని పిల్లలు అవ్వడానికి రూలేమీ లేదు, అది వాళ్ళ వ్యక్తిగతం. అది వాళ్ళు ప్రభువుకు ద్వారం తెరిచినప్పుడే వాళ్ళు కూడా ఏమవుతారు, ఆ రాజ్యములో పాలివారవుతారు. దేవుని రాజ్య విషయంలో ఫ్యామిలీ ప్యాక్ ఏమి ఉండదు. యేసుప్రభు ఒకసారి చాలా సూటిగా చెప్పిన మాట ఏంటంటే, దేవుని చిత్తము చొప్పున చేయువాడే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు కూడా వాళ్లే అని అన్నాడు ప్రభు. మరియా ప్రభువును కన్నప్పటికీ కూడా ప్రభువును అంగీకరించకపోతే మరియా కూడా దేవుని రాజ్యంలో పాలి భాగము పొందలేదు, ఉండదు, తనకు కూడా ఉండదు. కనుక దేవుని రాజ్యం విషయంలోకి వచ్చేసరికి గుండు గుత్తాలు ఏముండవు,